టీడీపీ మళ్ళీ జాబితా విడుదలైంది. 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరం నుంచి కళిశెట్టి అప్పలనాయుడు, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి చిదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, ఒంగోలు నుంచి మాగుండ శ్రీనివాసులరెడ్డి పేర్లను ఖరారు చేసింది టీడీపీ హైకమాండ్. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యే స్థానాలను కూడా ప్రకటించింది టీడీపీ హైకమాండ్. చీపురుపల్లిలో కళా వెంకట్రావు, భీమిలిలో గంటా శ్రీనివాసరావు, పాడేరులో వెంకట రమేష్ నాయుడు, దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరులో వీరభద్రగౌడ్, గుంతకల్లులో గుమ్మనూరి జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి కందికుంట వెంకట ప్రసాద్ పేర్లను ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్లో అందిస్తారు. రాకేష్, టీడీపీ అధిష్టానం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది, అప్డేట్స్ ఇవ్వండి. ఎస్రేచల్, తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును కొద్దిసేపటి క్రితమే 4వ విడత కూడా ప్రకటించేసింది. ఈరోజు ప్రకటించిన లిస్టుతో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ టోటల్గా కూడా లిస్టు పూర్తయిందనే చెప్పుకోవచ్చు. టోటల్గా తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం 144 అసెంబ్లీ క్యాండిడేట్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలాగే 17 పార్లమెంటు స్థానాలకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ లిస్టు, ఇవాళ ఫోర్త్ లిస్టో. టోటల్గా రానున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులంతా కూడా ఖరారైపోయారు. ఇక మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కూడా సీట్ల సర్దుబాటు కూడా చేసేసింది. ఇప్పటికే బీజేపీ కూడా ప్రకటించేసింది, జనసేన కూడా ఆల్మోస్ట్ ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఫోర్త్ లిస్టులో, ఈరోజు ప్రకటించిన లిస్టులో 9 అసెంబ్లీ క్యాండిడేట్లను అలాగే 4 ఎంపీ క్యాండిడేట్లను కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో టీడీపీ లిస్ట్ అంతా కూడా పూర్తయింది. ఈరోజు ప్రకటించిన లిస్టులో కనుక మనం ఒకసారి చూసుకుంటే చాలా స్పష్టంగా ఎంపీ క్యాండిడేట్స్లు కూడా అనంతపురం అలాగే విజయనగరం, అలా ఈ విధంగా క్యాండిడేట్లను కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది. మనం చూసిన లిస్టులో కనుక చూసుకుంటే ఇవాళ ప్రకటించిన అసెంబ్లీ లిస్టులో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. భీమిలి, విశాఖపట్నం భీమిలికి గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నారు. తిరిగి చంద్రబాబు భీమిలిలో ఆయనకు అవకాశం కల్పించారు. అరకుకు వచ్చేసి వెంకట రమేష్ నాయుడికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఒంగోలు జిల్లా దర్శి నియోజకవర్గానికి గొట్టిపాటి లక్ష్మి పేరును టీడీపీ హైకమాండ్ ఖరారు చేయడం జరిగింది. రాజంపేటకు సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. కర్నూలు జిల్లా ఆలూరుకు వీరభద్రగౌడ్ పేరును ఖరారు చేశారు. అలాగే గుంతకల్కు గుమ్మనూరు జయరాం ఇటీవలే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు గుంతకల్ సీట్ను తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం జరిగింది. అనంతపురం అర్బన్కు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును కూడా తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం జరిగింది. ఇందూపూర్, కదిరి ఇంతకుముందు ప్రకటించిన లిస్టులో కందుకుంట వెంకట ప్రసాద్ సతీమణికు తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించింది. కానీ కందిగుంటపై ఉన్న కేసులన్నీ కూడా కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ కదిరి స్థానానికి కందికుంట వెంకట ప్రసాద్ పేరునే తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం జరిగింది. అలాగే ఎంపీ లిస్టు కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసింది. ఎంపీ లిస్టులో కూడా 4 క్యాండిడేట్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎందుకంటే ఇంతకుముందే 14 ఎంపీ క్యాండిడేట్లను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసింది. ఈరోజు ప్రకటించిన 4 ఎంపీ లిస్టులో విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఈయన హెచ్చర్ల సీట్ను ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హెచ్చర్ల బీజేపీకి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావును చీపురుపల్లికి మార్చడంతో పాటు విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చక అక్కడ జగన్ పార్టీలో ఇమడలేక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు మాగుంట శ్రీనివాసులరెడ్డికి తిరిగి ఒంగోలు స్థానమే తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అనంతపురం ఎంపీ క్యాండిడేట్గా అంబికా లక్ష్మీనారాయణ పేరును టీడీపీ హైకమాండ్ ఖరారు చేసింది. కడప ఎంపీగా భూపేష్ రెడ్డి పేరును కూడా తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఎందుకంటే భూపేష్ రెడ్డి జమ్మల మడుగులో పోటీ చేయాలని ముందు నుంచి భావించారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి
జమ్మల మడుగులో పోటీ చేయబోతున్న నేపథ్యంలో కడప ఎంపీగా భూపేష్ రెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. అంటే పూర్తిగా ఈరోజు ప్రకటించిన 4 ఎంపీలు 9 మంది అసెంబ్లీ క్యాండిడేట్లతో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న 144 అసెంబ్లీ సెగ్మెంట్లు 17 పార్లమెంటు స్థానాలకు కూడా పూర్తిగా అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబు వరుసగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. రోజుకి 3 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా క్యాండిడేట్స్ అంతా కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు ప్రకటించిన 9 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు 4 ఎంపీ క్యాండిడేట్లతో తెలుగుదేశం పార్టీ ఇక మిగతా ఈరోజు ప్రకటించిన వారు కూడా ఇక ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిపోవాలని కూడా పార్టీ హైకమాండ్ ఆదేశించిన నేపథ్యం. ఇక పూర్తిగా తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ కూడా క్యాండిడేట్స్ ను ఫైనల్ చేసింది. జనసేన కూడా అనౌన్స్ చేసింది. కేవలం ఇక జనసేన ప్రకటించాల్సింది 2-3 అసెంబ్లీలు 2 ఎంపీ స్థానాలకే క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. 45 డేస్ మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి దూకుడుగానే ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఒకవైపు చంద్రబాబు వెళ్తున్నారు, అటు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నాడు రేపటి నుంచి. అటు బీజేపీ కూడా సన్నద్ధం అవుతా ఉంది, ఎందుకంటే బీజేపీ కూడా ఎంపీ క్యాండిడేట్స్ ను ఫైనల్ చేసేసింది. ఆల్రెడీ బీజేపీకి ఇచ్చిన 10 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ను కూడా ఫైనల్ చేసేసి వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండాలనేది కూడా బీజేపీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చిలకలూరుపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. భవిష్యత్తులో ఈ రానున్న 45 రోజుల్లో కూడా ఖచ్చితంగా మోడీ మరో 2-3 సభల్లో పాల్గొనే విధంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈలోపు చంద్రబాబు కూడా ఎన్నికల క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇండివిజువల్ గా ఆయన కూడా పిఠాపురం నుంచి చేయబోతున్నాడు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల సభలు కూడా భవిష్యత్తులో ఉండబోతాయి. అలాగే ప్రధాని మోడీ కూడా 1-2 సభల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నిర్దిష్టమైన హామీ బీజేపీ నుంచి ఇటు తెలుగుదేశం జనసేన ఆశిస్తున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ సభల్లో మోడీ పాల్గొనబోయే 2 సభల్లో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ఏదైనా హామీ ఇస్తారనే టీడీపీ కానివచ్చు, జనసేన కూడా భావిస్తుంది. ఖచ్చితంగా ఆ విధంగా ప్రధాని మోడీ కూడా నెక్స్ట్ భవిష్యత్తులో పాల్గొనబోయే సభల్లో కూడా ఖచ్చితంగా ఆ విధంగా ఆయన ప్రకటిస్తారని కూడా ఈ పార్టీలన్నీ కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇప్పటికే రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రేపు ఎల్లుండి మంగళగిరిలో లోకేష్ తిరుగుతారు. ఇది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా శంకారావం సభల్లో లోకేష్ కూడా పాల్గొనాల్సి ఉంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా ప్రకటించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించే టీడీపీ ఈసారి దాదాపు 60 రోజుల ముందుగానే ఈ క్యాండిడేట్స్ అనేది ప్రకటిస్తూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో 94 మందిని ప్రకటించారు, సెకండ్ లిస్ట్ లో 34 మంది అసెంబ్లీ క్యాండిడేట్లను ప్రకటించారు, మొన్న ప్రకటించిన థర్డ్ లిస్ట్ లో కూడా కొందరు ఎమ్మెల్యేలని 13 మంది ఎంపీ క్యాండిడేట్స్ ను కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ రోజు ప్రకటించిన 4th లిస్ట్ లో 9 మంది అసెంబ్లీ క్యాండిడేట్లను అలాగే 4 ఎంపీ క్యాండిడేట్లను కూడా ప్రకటించింది. అంటే యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సింది 8 అయినప్పటికీ కదిరి స్థానంపై కందికుంట వెంకట ప్రసాద్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ గా అయ్యారో ఆయన కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో మొన్న ఆయన సతీమణికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ కేసులన్నీ కొట్టివేసిన నేపథ్యంలో తిరిగి కందికుంట వెంకట ప్రసాదే కదిరి స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా కూడా ఈ రోజు ప్రకటించిన లిస్ట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అలాగే 4 ఎంపీ స్థానాలను కూడా చాలా 14 ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో 13 మందిని ఇచ్చారు. ఈ రోజు ప్రకటించిన 4 కలిపి 17 మంది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. మిగతా 8 స్థానాల్లో జనసేన బీజేపీకి కేటాయించారు. కాబట్టి వాళ్ళు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఆల్రెడీ బీజేపీ ఇప్పటికే 6 ఎంపీ క్యాండిడేట్లను ప్రకటించింది. జనసేన ఇంకా 2 ఎంపీ క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. ఎవరు జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఆల్మోస్ట్ జనసేన ఇప్పటికే దాదాపు 18 వరకు ప్రకటించింది. ఇక 3 ప్రకటించాల్సి ఉంది. ఇక ఒకవైపు బీజేపీ కూడా 10 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని కూడా ప్రకటించేసింది. ఓవరాల్ గా ఈ విధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. జనసేన బీజేపీకి కలిసి మిగతా స్థానాల్లో పోటీ చేయబోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్న పరిస్థితి. ఒకవైపు టీడీపీ నుంచి చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉన్నారు. లోకేష్ కూడా త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం నిజం గెలవాలి పర్యటనలో ఉన్న నారా భువనేశ్వర్ కూడా అది పూర్తయిన తర్వాత ఆమె కూడా కుప్పంలోనే ఉండే అవకాశాలున్నాయి. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి
ఒకవైపు స్టార్ క్యాంపెయినర్లు అలాగే చంద్రబాబు, లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే విధంగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అయితే ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్న పరిస్థితి. రేచల్, ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ అయితే ఈ రోజు ప్రకటించిన లిస్ట్ లో పూర్తిగా అందరూ కూడా అభ్యర్థులుగా ఖరారు చేసేశారు. వాళ్ళు కూడా ఇక ఈ రోజు ప్రకటించిన లిస్ట్ తో సహా అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ఇక రానున్న రోజుల్లో ప్రచారం చేయబోతా ఉన్నారు. రేచల్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.